జనసేన పార్టీ రాష్ట్ర పిఏసీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ పితాని బాలకృష్ణ ముమ్మిడివరం నియోజకవర్గం ఐ పోలవరం మండలంలో గోగులంక గ్రామంలో ఏతకోట గోవిందమ్మ వారి కుమారులు ఏతకోట నాగబాబు ఏతకోట వాడపల్లి కుటుంబ సభ్యుల నివాసం గృహాలు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా దగ్ధమైన మూడు కుటుంబాలను పరామర్శించి వారికి 10,000 రూపాయలు మరియు బియ్యం నిత్యావసర వస్తువులు బట్టలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వారి వెంట జిల్లా ఉపాధ్యాయులు సానబోయిన మల్లికార్జునరావు, రాష్ట్ర కార్యదర్శి జక్కంశెట్టి పండు, ఐ పోలవరం మండల అధ్యక్షులు మద్దంశెట్టి పురుషోత్తం, ఎంపీటీసీ లమ్నపల్లి జమ్మి తదితరులు పాల్గొన్నారు. మాకొస్తూ అది మీ ముగ్గురు అన్నదమ్ములకి కూడా మీకు పట్టాలు ఇల్లు ఇస్తాం, మీకు ఇల్లు కట్టిస్తాం. ఒక ఇల్లు మీకు స్థలం ఉంది కనుక 2 స్థలాలు ఇప్పిస్తాం. ముగ్గురికి కూడా మేము ఇల్లు కట్టించి పెట్టే కార్యక్రమం జనసేన పార్టీ తీసుకుంటుంది. ఖచ్చితంగా బాధ్యత మీద తీసుకుంటాం. మీరు ఓటు వేస్తారా లేదనేది పక్కనట్టే, మేము ఏంటంటే కష్టాలు ఉన్న వాళ్ళకి సాయం చేయడం అనేది జనసేన పార్టీ లక్ష్యం కనుక ఖచ్చితంగా జనసేన పార్టీ తరఫున మీకు హామీ ఇస్తా ఉన్నాను. మీకు రేపు రాబోయే రోజుల్లో మేము అధికారంలోకి వస్తే మాత్రం ఖచ్చితంగా మీకు స్థలం ఉంది కనుక 2 స్థలాలు ఇచ్చి మీకు ముగ్గురికి కూడా ఇల్లు కట్టించే బాధ్యత జనసేన పార్టీ తీసుకుంటుంది. ఆ బాధ్యత నేను తీసుకుంటాను. ఓకేనా? రైట్ అమ్మా, థ్యాంక్ యూ. గ్రామస్తులందరికీ అంటే నేను రావాల్సింది, మరి నేను రాలేపాను పోవాలి. ఎంఆర్ ఆఫీస్ నుంచి ఎవరు వచ్చారా? ఎంఆర్ ఆఫీస్ ఆఫీస్ వచ్చారా? వచ్చారంటే ఏమి ఇచ్చారు వాళ్ళు? అది పిల్లలు సార్. అది రెడీ వేరే ప్రభుత్వం నుంచి ఏమొచ్చింది నీకు? ప్రభుత్వం నుంచి ఏమన్నా సాయం చేశారా? ఎంఆర్ఓ గారు వచ్చారా? ఎంఆర్ఓ గారు వచ్చారా? ఎంఆర్ఓ ఆరే వచ్చారా? ఆరే గారు వచ్చారండి, పరిశీలించి అన్ని పరిశీలించారండి. అదే గ్రామ ప్రభుత్వం ద్వారా అయితే పేరుకొచ్చి ఒక 5,000 రూపాయలు శాంక్షన్ చేసి ఉండే అమల్లోని, అంటే మించి అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదని అని చెప్తున్నారండి. అది మూడు పేర్లు అండి, ఏమి లేదండి. రైస్ అయ్యి మన డీలర్ గారు ఇచ్చారండి. డీలర్ గారు రైస్ ని కాయగూరలన్నీ సాయం చేశాడు. సాయం చేశారు ప్రభుత్వం చేశారని అంటున్నారండి. అంటే అరే గారు అయితే మాకు ప్రభుత్వం ద్వారా ఇమ్మని కూడా ఆర్డర్ ఉందండి, వెళ్తాన్ని బట్టి. ప్రస్తుతానికైతే గవర్నమెంట్ ఏ రకమైన సాయం మీకు అందలేదు, అంతే కదా? అంతే. ఉన్నదే ఇప్పుడు ఎంత పండు ఉందంటే మనం ఇప్పుడు కష్టాలు ఉన్నప్పుడు సాయం చేయాలి కదా వాళ్ళు. అంతేనా? అంతేనా. ఎంతమంది అమ్మా మీరు? ముగ్గురు. ముగ్గురా? 5 గురండి. 3 ఫ్యామిలీలు ఉన్నాను. ఇందులో 3 ఫ్యామిలీలా? 3 అండి. మరి మన ఇళ్ళ పట్టాలు అలాంటి ఏమైనా వచ్చినాయా మీకు? ఇచ్చారా భూమి ఎడదీసి? కాగిత ముక్క ఇచ్చారు. అంతేనా? అది అంతే. అది మనం ఫోటో పట్టి అందులో పెట్టుకోవడం ఏంటో కాగిత ముక్క అందరూ అలాగే మోసం చేసింది ప్రభుత్వం.
అందరికి నమస్కారం. మరి ఈ రోజు అయిపోలవరం మండలం గూగుల్ లంక గ్రామం మనం రావడం జరిగింది. కారణం ఏంటంటే ఒక మరి పేద కుటుంబం ఇవాళ ఇల్లు మొత్తం పూర్తిగా ధ్వంసమైన సందర్భంలో మరి గ్రామస్తులందరినీ కూడా తీసుకుని మరి వీటి పేరండి ఈతకోట నాంబాబు ఒక ఎస్సీ సోదరుడు మరి ఇల్లు తగిలబడిపోతే ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఏదో ఎంఆర్ఓ రావాల్సిన కార్యక్రమానికి తూతూ మంత్రంగా ఏదో ఆర్ఐను విఆర్ఓను పంపించి ఇంతవరకు ఏ రకంగా కూడా అతనికి ఆర్థిక సాయం అనేది ఏదో వస్తుందని చెప్పడమే తప్ప ఇంతవరకు ఏ రకంగా కూడా ఆర్థిక సాయం అందించడం అనేది జరగలేదు. ఖచ్చితంగా పూర్తిగా ప్రభుత్వం వైఫల్యంగా ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాం. జనసేన పార్టీ తరఫున మాకు చేతనైన సాయం మేము చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ లోకల్ లీడర్స్ అందరూ చెప్పిన దాని మీద రావడం జరిగింది. వారికి చేతనైన సాయం మేము అందించడం కూడా జరిగింది. మరి ఇక్కడ మరి సోదరులందరూ కూడా ఇక్కడ దీన్ని చెల్లించి 6500 రూపాయలు వచ్చిన దాతలందరూ కూడా ఇవ్వడం జరిగింది. సోదరుడు బొట్టు చెరువు అంటే ఇతని కోసం చెప్పాలి, ఎందుకంటే దారిలో ఏదో పని మీద వచ్చి అతను ఈ పరిస్థితి చూసి మరి 2000 రూపాయలు ఈ గ్రామస్తుడు కాకపోయినప్పటికీ కూడా ఇవ్వడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. సరే మరి అలాగే మిగిలిన మరి అందరూ కూడా మరి చేసి 6500 రూపాయలు అందరూ కూడా ఇప్పటికిప్పుడుగా అనుకున్నారు. దానికి 3500 రూపాయలు వేసి ఇవ్వ బియ్యము బట్టలు కూడా మేము పంపిణీ చేయడం జరిగింది. రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అధికారం వచ్చిన తర్వాత ఖచ్చితంగా అధికారం అనేది భగవంతుడు మాకు ఇస్తే మరి ఖచ్చితంగా మరి కుటుంబానికి పూర్తిగా మేము అందరం కూడా మరి ఇళ్ల స్థలం ఒకటి ఉందగానే ఇంకో 2 ఇళ్ల స్థలాలు ఇచ్చి ఖచ్చితంగా వారికి ఇల్లు నిర్మించి ఇచ్చే మరి జనసేన పార్టీ తరఫున నేను మాట ఇస్తామని చెప్పేసి మీ అందరికీ గ్రామస్తుల పూర్వకంగా మీకు అందరికీ చెప్తూ తీర్చి సెలవు తీసుకున్నాం. జై జనసేన. జై జనసేన.